ఈవినింగ్ మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో వైఎస్ఆర్సీపీ ముందంజలో వెళ్తోంది. ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి వాళ్ళ మీద విమర్శలు చేయడం సర్వసాధారణం. తెలుగుదేశం, అదేవిధంగా బీజేపీ, జనసేన. ఇటీవల కాలంలో జనసేన అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వాలంటీర్ వ్యవస్థ వల్లనే మహిళలు కిడ్నాప్ జరుగుతుందని ఒక సెన్సేషనల్ కామెంట్ చేయడం, దాని మీద చర్చ జరుగుతూ ఉంది. వాలంటీర్లు ప్రతి విషయాలు తెలుసు కాబట్టి సంఘ విద్రోహ శక్తులకు వీళ్ళు చేరవేస్తున్నారు కాబట్టి వాళ్ళు మాయమైపోతున్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక ఆ విధంగా ఎందుకు చేస్తున్నారు, ఏంటి అనేటువంటి అంశం ఉంటే ప్రతిపక్షాలు కంపల్సరీగా విమర్శలు చేస్తూ ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రజలకు మంచి సేవా కార్యక్రమాలని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఇక నవరత్నాలు, నిరుపేదలకు బటన్ నొక్కడం, డబ్బులు ఇవ్వడం, రైతు సంక్షేమం, లేబర్, ఆటో, ఇన్ని రకరకాల వ్యక్తులకు క్యాష్ రూపంలో డబ్బులను ఇవ్వడం జరుగుతుంది. అమ్మఒడి రకరకాల ఇవన్నీ జరుగుతున్న దాన్ని ప్రజలు డైరెక్ట్గా డబ్బులు రావడం వల్ల మళ్ళీ ఆ పార్టీకే ఓట్లేస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క పార్టీలన్నీ కూడా ఐకమత్యం అయ్యేటట్లు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఆయన వ్యక్తిగత విషయాలు కాకుండా వ్యవస్థపరమైన విషయాల గురించి మనం మాట్లాడుకుంటే అభివృద్ధి కోసం, ఇండస్ట్రియలైజేషన్ కోసం ప్రయత్నం చేయలేదని చెప్పి ప్రతిపక్షాలు చెప్తూ ఉన్నాయి. కానీ అది కరెక్ట్ కాదు. ఇండస్ట్రియలైజేషన్ గురించి అక్కడ మొదలుకొని సొంత జిల్లా మొదలుకొని ఒక స్టీల్ ప్లాంట్ను జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కి అప్పచెప్పడం, ఇంకొకరికి అప్పచెప్తే వాళ్ళు సరైన టయానికి పని మొదలు పెట్టకపోతే మళ్ళీ జేఎస్డబ్ల్యూకి అప్పచెప్పడం, అది గతంలో హామీలలో భాగంగానే జరిగేది. టీడీపీ ప్రభుత్వం కడపలో దాని మీద ఒక కార్యక్రమం కూడా చేసింది. రమేష్ గారు అప్పుడు టీడీపీలో ఉన్నారు, ప్రస్తుత ఎంపీ బీజేపీలో ఉన్నారు. ఆయన దీక్ష చేశారు, ఉక్కు మంత్రి హామీ ఇచ్చిన విరమించుకోవడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, దాని మీద చాలా ఉద్యమాలు జరిగాయి. స్టీల్ ప్లాంట్ గురించి బీజేపీ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఎన్నికల హామీలో భాగంగా ఆ యొక్క ప్రాజెక్టును మేము అధికారానికి వస్తే తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. అనుకున్నట్టే ఎన్నో ఒడిదుడుకులు వచ్చిన ఆ ప్రాజెక్టును, స్టీల్ ప్లాంట్ను స్టార్ట్ చేశాడు. దానివల్ల ఉపాధి ఉద్యోగాలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి ఆ జిల్లాలో ముఖ్యంగా అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్కు ఏదైతే పెళ్లిమరి మండలంలో కడపలో చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో దాంట్లో రకరకాలైనటువంటి ప్రాజెక్టులను తీసుకొస్తూ ఉపాధి ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నారు. అది కడప జిల్లాకు సంబంధించింది. ఇక అనంతపురం జిల్లాకు అంటే అక్కడ పవర్ ప్రాజెక్టులు, అదేవిధంగా మైన్స్, అందరికీ ఉపాధి కోసం అనంతపురంలో కూడా ఒక పద్ధతి ప్రకారం పోతూ ఉంది. ఇక కర్నూలు జిల్లా అంటే ఆల్రెడీ మనకు ఎయిర్పోర్ట్ వచ్చింది, అదేవిధంగా గ్రీన్కో ప్రాజెక్ట్ ఉంది, అలానే రామ్కో సిమెంట్ ప్లాంట్ కూడా ఇటీవలనే ఓపెన్ చేయడం, అదేవిధంగా అది కూడా ప్రొడక్షన్కు వస్తూ ఉంది. ఇక అన్ని రకాల జేఎస్డబ్ల్యూ ఇటీవలనే అది కూడా మళ్ళా ఎక్స్పాన్షన్ పోవడం, అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనకుందో జయజ్యోతి సిమెంట్, మహానగర్ సిమెంట్ వాళ్ళది కూడా అక్కడ కర్నూలులో. ఇది మనకు ఈ రెండు. ఇక చిత్తూరు విషయానికి వస్తే ఒకటి ప్లస్, రెండు ప్లస్, ఒకటి మైనస్. అదేవిధంగా ఇంకా కడప గురించి మాట్లాడదాం. సిమెంట్ కంపెనీస్ గురించి మంచి ఫండ్స్ రావడం,
డిఎంఎఫ్టి ఫండ్లు ప్రజలకు ఉపయోగించాలని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా చిత్తూరుకు పోతే మైన్స్ అన్నీ కూడా ఆ మైన్స్ ప్రాజెక్టులు రావడం, ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేసే ప్రయత్నాలు. అయితే ఇందులో ఒక 90% ప్లస్ ఉన్నప్పటికీ పారిశ్రమికంగా ఒకటి మైనస్. అమర్ రాజా బ్యాటరీకి ఇటీవలనే పొల్యూషన్కు ఇబ్బంది పెట్టడం, వాళ్ళు తమిళనాడు పోవాలనుకుంటే తెలంగాణకు కేటీ రామారావు గారు ఆకర్షించుకొని మహబూబ్నగర్లో వాళ్ళకు స్థలాలు ఇచ్చి ఈ బ్యాటరీకి సంబంధించినటువంటిది ఫ్యాక్టరీకి అనుమతులు, అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగింది. ఇది చిత్తూరుకు సంబంధించింది. ఇటు నెల్లూరు వస్తే నెల్లూరులో కూడా ఇండస్ట్రియలైజేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అక్కడి నుంచి వస్తే అక్కడ ఇసుక మైన్స్, అదేవిధంగా ఒక అద్భుతమైన ఇసుక దొరుకుతుంది. అది చాలా గాజు పరిశ్రమలు వాడతారు. అది దాంతో అందరికి దాదాపుగా అందరికి కూడా ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వడం, ఖనిజ సంపదను తీసుకొని ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను చేస్తూ ఉన్నాడు. అది నెల్లూరు విషయం. ఇక్కడ నెల్లూరు పక్కన ఒంగోలు వస్తే ఒంగోలులో కూడా పరిశ్రమలు పెట్టడానికి మనం గతంలో చూసాం. ఒంగోలు నెల్లూరుకు సంబంధించినటువంటి మైన్స్ చిమకుర్తిలో అంతర్జాతీయంగా మైన్స్ వాళ్ళ ఉత్పత్తి చేసేటువంటి మైన్ను ఆ రాయిని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రకాశం జిల్లాలో రకరకాలైనటువంటి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, సంక్షేమ కార్యక్రమాలకు వాళ్ళు ఖర్చు పెడతా ఉంటారు. అది మనకు ఒంగోలు. ఇంకా నెక్స్ట్ బాపట్ల. ఏదైతే విభజన అయిన తర్వాత కొన్ని జిల్లాలు ఏర్పడడం, గుంటూరు, విజయవాడ, అదేవిధంగా ఇవన్నీ జిల్లాల్లో కూడా కృష్ణా, ఇవన్నీ జిల్లాలో మైనింగ్కు కొన్ని ప్రాజెక్టులు కూడా తీసుకురావడం జరిగింది. అది మనకు వేదాంత ఒక ప్రోగ్రాంలో విజయవాడలో ఎన్ని రకరకాలైనటువంటి ఫ్లేఓవర్లు కట్టడం, ఇంకా రకరకాలైనటువంటి నౌకాశ్రమాలు కట్టడం ఇదంతా జరుగుతుంది. తూర్పు పశ్చిమ గోదావరిలో మన పోలవరం ప్రాజెక్టు ప్రోగ్రెస్లో ఉంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటిది ఇటీవలనే మనకు సెజ్లో ప్రాజెక్టులను ఎస్టాబ్లిష్ దివీస్ ల్యాబొరేటరీస్, అదేవిధంగా ఇంకా ఇండస్ట్రియలైజేషన్ బిర్లా వాళ్ళది ఒక కంపెనీ, గ్రేసమ్ ఇండస్ట్రీస్ కూడా ఇటీవలనే ఎక్స్పెన్స్కి వెళ్తున్నారు. ఇది ఈ విధంగా ఇండస్ట్రియలైజేషన్కు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు ఈ ప్రభుత్వం మనకు అర్థమవుతుంది. ఇంకా నౌకాశ్రమాలు, అదేవిధంగా కాకినాడ సెజ్లో ఇటీవలనే ఒక ఫార్మా కంపెనీకి ఇవ్వడం, మళ్ళీ కోరమండల్ ఫర్టిలైజర్ అనేటువంటి ప్రాజెక్టు కూడా ఇటీవలనే మళ్ళీ ప్రాజెక్టును అక్కడ ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం అనుమతులు అన్నీ వచ్చాయి. ఇక్కడ లాస్ట్ హియరింగ్ ఒకటి ఉంది పబ్లిక్, అది అయిపోయిన వెంటనే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కోరమండల్ ఈజ్ ఎ వెరీ గుడ్ గ్రూప్ కాబట్టి అది కాకినాడకు సంబంధించింది. కాకినాడ నుంచి పోతే అనకాపల్లిలో మైన్స్కి అన్ని అనుమతులు ఇవ్వడం, రా మెటీరియల్ అన్నీ దొరికేదాని ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ, ప్రభుత్వం సర్వేలు కావాలి కాబట్టి ట్యాక్స్ రూపంలో ఈ ఆక్షన్ పెట్టి మైన్స్ ద్వారా చాలా ఆదాయం పొందుతూ ఉంది. అది అనకాపల్లి. విశాఖపట్నంలో కూడా మైన్స్, ఇండస్ట్రీలు, ఇటీవల ఒక నౌకాశ్రమం చేపల రేవుకు సంబంధించిన దాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. దానికి దాదాపుగా 200 కోట్లు కేంద్రము రాష్ట్రము కలిసి ప్రాజెక్టును చేస్తూ ఉన్నారు. దానివల్ల ఉపాధి ఉద్యోగాలు రావడం, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి సీఎం గారు, అదేవిధంగా పిఎం గారు ఓపెన్ చేసినటువంటి ప్రాజెక్టు, అందులో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఇక అది వైజాగ్లో ఉన్నటువంటి పొల్యూషన్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ కొండలు గుట్టలు అన్ని దాంట్లకు పర్మిషన్స్ ఇవ్వడం ఇది జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీన్ని మనం గమనించుకుంటే విశాఖపట్నంకు ఇండస్ట్రియలైజేషన్ ఉంది, ఫార్మాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. అదేవిధంగా విశాఖపట్నం అనేది ఇటీవలనే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని చేయాలనేది ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి తెలుగుదేశం కొంతమంది రైతులు అడ్డుకొని విశాఖ
విజయవాడే కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. నెక్స్ట్ విజయనగరం, విజయనగరంలో కూడా విజయనగరం శ్రీకాకుళం రెండు జిల్లాలు ఉంటే మైండ్స్, మైండ్స్లో కూడా ప్రభుత్వము వాళ్లకు కొన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ప్రభుత్వం సర్వేలో దానికోసం ఈ యాక్షన్ పెడుతూ అన్నీ చేస్తున్నారు. ఇది ఇదంతా కూడా ఓవరాల్గా ఇండస్ట్రియలైజేషన్ చేస్తున్నటువంటిది స్టేట్ లెవెల్లో. ఇక ప్రతిపక్షాలు చెప్పేటువంటివి ఇవన్నీ కూడా ఈ యాక్షన్లో ఒక రూపాయకు 5 రూపాయలు ముందుగానే అడ్వాన్స్ ట్యాక్సులు కట్టించుకుంటానని, అవి తగ్గించాలని కోరుతూ ఉన్నారు. ఇది టీడీపీ అడుగుతా ఉంది. మొత్తం కొండలు గుట్టలు మాయమైపోతున్నాయి, పర్యావరణానికి ఇబ్బంది వస్తుంది, ఇవన్నీ సరిచేయాలని చెప్పి వాళ్ళు అడగడం, కొంత కోర్టులకు పోవడం జరుగుతూ ఉంది. ఇది ఓవరాల్గా మనకు ఉన్నటువంటిది. ఓవరాల్గా మనం గమనిస్తే ఈ అభివృద్ధి అనేది కొంత కనిపిస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాబోయే కాలంలో మళ్ళీ గెలుస్తాడేమో అనే ఉద్దేశంతో ఈ యొక్క వారాహి సినిమా షూటర్, సినిమా యాక్టర్ ఈ విధంగా చేస్తున్నారు. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.